మరి జగన్ గారు వచ్చిన తర్వాతే రైతులకు మేలు జరగాలి, అది కూడా మత్స్యకారు రైతులకు అని చెప్పేసి మత్స్యకారు భరోసా ఏర్పాటు చేసాము అని చెప్పి అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా అందరినీ ఆదుకుంటున్నాము, మత్స్యకారులకు డీజిల్లో కూడా సబ్సిడీలు కల్పిస్తున్నాము 50 లీటర్ల వరకు అని చెప్పి అంటున్నారు కదా, అసలు ఎలా ఉంటుంది? అసలు మత్స్యకారులకి భరోసా కలిగించడం కాదు కదా, రైతుకి భరోసా లేదు, మత్స్యకారుకి భరోసా లేదు. మత్స్యకారుడు భరోసా ఇస్తానని చెప్పి చిల్లర బడ్డీలు పెట్టుకోమని ఇది పెడితే వ్యాపారం ఎలా నడుస్తుంది, రాష్ట్రం ఎలా బాగుపడుతుంది, రాష్ట్రం నాశనం అవ్వడానికే ఆ చిల్లర బడ్డీలు పెట్టాడు. ఆ చిల్లర బడ్డీల వల్ల వాళ్ళకి లాభం ఉండదు, రైతుకి లాభం ఉండదు, కొనుగోలు శక్తి సరిపోదు వాళ్ళకి, వాళ్ళకి అమ్మకం కూడా సరిపోదు. చిన్న చిన్న బడ్డీలు పెట్టుకుంటే సేల్స్ రాదు కదా, అది రోడ్ల పక్కనే అటు వెళ్ళివాడు ఇటు వెళ్ళివాడు కొనుక్కుని వ్యాపారాలు చేయమని రాష్ట్రాన్ని అందరినీ కూడా పెద్ద పారిశ్రామిక విధానంగా ఉన్నటువంటి పరిశ్రమలను అన్నింటినీ కూడా ఈ చేపల పరిశ్రమ అనివ్వండి, ఆక్వా పరిశ్రమ అనివ్వండి నాశనం చేసి రోడ్డు ప్లాట్ఫారం టికెట్లు లేక మా రైతుల్ని మార్చాలని చూస్తున్నాడు. అంటే రైతాంగానికి మొత్తం ఆదుకుంటున్నాము, 7 మీటర్లు పెట్టి కూడా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇస్తాము అంటున్నారు. అసలు మీటర్లు పెట్టడానికి ఏ రైతు ఒప్పుకున్నాడండి? ఏ రైతు ఒప్పుకోవట్లేదు, అందరం వ్యతిరేకిస్తున్నారు. రైతుకి మీటర్ పెడితే రైతుకి మిరి పీక్కి ఉరుతాడే మనకైనా ఒప్పుకుంటున్నారు తప్ప మీటర్ పెట్టడానికి ఎవరో ఒప్పుకుంటలేదు. అయినప్పటికీ అతను ఏం చేస్తున్నాడు, ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్ చేత మనకి రైతుకి కాంట్రాక్టర్కి తగులు పెట్టాలని చూస్తున్నాడు. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేస్తాను వాళ్ళు చూసుకుంటారని భావన చెబుతున్నాడు. ఎవరు వచ్చినా మేము మీటర్లు పెట్టే పరిస్థితిలో ఒప్పుకోవటానికి మేము రైతులు సిద్ధంగా లేము. ఎందుకంటే ఇతను వచ్చి 3 సంవత్సరాలు అయితే అసలు ఆక్వా పాలసీ కానీ ఫిషరీస్ పాలసీ కానీ డిక్లేర్ చేయడానికే 3 సంవత్సరాలు పట్టింది, అది కూడా అస్తవ్యస్తంగా ఉంది. పాలసీ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా దాంట్లో రైతుకి మేలు కలిగేది ఏముంది? రైతుకి సబ్సిడీ లేదు, రూపాయి ఇచ్చే యూనిట్ కరెంటుని విపరీతం చేసేసి సబ్సిడీ ఇవ్వడం మానేసి రైతు గతంలో ఉన్న రాయితీలను తీసేయడానికి అర్హత లేదు కదా, ఇంకా పెంచాలి. రైతుకి ఇచ్చే రాయితీలు అన్నీ కూడా ఇంకా పెంచాలే తప్ప వాటిని తీసేయడానికి ఇతనికి అర్హత లేదని మేము రైతులుగా మేము అతనికి బుద్ధి చెబుతున్నాం. మరి అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి చర్యలు చేపట్టారు రైతులకు మేలు జరగాలని చెప్పి, అసలు ఈ ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంటారు అసలు జగన్ గారు? ఆయన రైతులకి కరెంట్ నుంచి సబ్సిడీ రావాలి, సేల్స్ నుంచి కూడా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, తగినటువంటి వాళ్ళకి ప్రోత్బలం ఇవ్వాలి అని చెప్పి వారు చేసుకొచ్చారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 1,000 ట్యాక్సులు కలెక్ట్ చేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్కి వాళ్ళ మా వ్యవసాయాలకి సిమెంట్ రోడ్లు కూడా వైట్ సిమెంట్ రోడ్లు కూడా వేయడానికి ప్లాన్ తయారు చేశారు. కానీ ఆయన ఓడిపోయినందున వల్ల మాకు కనీసం మామూలు రోడ్డు కూడా పడలేదు. కొన్ని రోడ్లు రైలు చెరువులకు ఎప్పుడు కూడా లోడ్ వెళ్ళాలంటే రోడ్డు ముఖ్యం. ఆ రోడ్డు ముఖ్యం అంటే ఆ రోడ్డు మామూలుగా గ్రావెల్తో అయితే ఆగదు. ఆ రోడ్డు ఈ లారీ వెళ్ళేటప్పుడు వాటర్ ఫిషరీస్ది కానీ రాకపోదు కానీ వాటర్ పడి డ్యామేజ్ అయిపోయి రోడ్లు పాడైపోతాయి. అటువంటి రోడ్లకి వైట్ సిమెంట్తో రోడ్లు వేసి స్థాయిని అతను తయారు చేస్తే ఇతను మట్టి పొంతకే గోదులడిపోయే పరిస్థితిని ఇతను తీసుకొచ్చాడు. మరి ఇతని వల్ల రైతాంగానికి సరుకు బయటికి తీసుకురావడానికే డబ్బు సరిపోవట్లేదు, సరికదా? ఇవాళ మార్కెట్టు అస్తవ్యస్తంగా డౌన్ చేసేసి 1,000,000 కోట్లు మాకు లంచం పట్టుకొస్తే మీకు పర్మిషన్లు ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వానంతా నరిసి నాశనం చేసేసి ఒక రేటు ఫిక్స్డ్ చేయడానికి ఆయన ఆ ఫిక్స్డ్ చేసిన రేటు రైతుకి గిట్టుబాటు అవ్వట్లేదు. గిట్టుబాటు అవ్వకుండా రైతుని వ్యాపారం చేయమంటే ఎలా చేస్తాడు? ఒక పక్కన వ్యవసాయాన్ని నాశనం చేసాడు, మళ్ళీ ఇప్పుడు రెయ్య చేపని కూడా నాశనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. దీనివల్ల మేము తీవ్రంగా అంటే సుబాబుల రైతులు కూడా తీసుకుంటే గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము, ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఎక్కువ ఎక్కడ ఇస్తున్నాడండి ఆ రైతుకి? అసలు సుబాబుల ప్రోత్సాహానికే బోర్లు వేసుకుంటాను, కరెంటు ఇమ్మో, మీటర్లు పెడతాను అంటున్నాడు, బోర్లు ఇవ్వడం, ఇంకా ఎక్కడ వస్తుంది అతనికి లాభం? ఎలా వస్తుంది? ఆ తోటలు పెంచేవాడు ఎదరికి రావాలంటే ఎన్టీ రామారావు గారు అప్లాంటి ఏరియాలో అసలు నీటి సుక్క కనపడిన రోజుల్లో 86లో బోర్లు వేసుకోండి, బోరు ద్వారా 50% నేను రాయితీ ఇస్తాను, మీరు జామ తోట వేసుకుని రూపాయికి జామకాయ అమ్ముకున్నా బతకొచ్చు అని చెప్పాడు. ఈవేళ అప్పలాంటి ఏరియా రైతు ఆ బోర్లు వల్ల కోటేశ్వర్లు అయ్యారు, కానీ ఇతను భిక్షగానం చేసేస్తున్నాడు. వాళ్ళకి గతంలో ఉన్న బోర్లు ఫెసిలిటీస్ అలా ఉండాలి, కరెంట్ సబ్సిడీలు అలా ఉండాలి, మార్కెట్ రేట్లో సబ్సిడీలు అలా ఉండాలి, ఇవన్నీ ఉండటం మానేసి మనకి రైతుని ఇబ్బంది పెట్టే విధంగా
ఆయన వ్యవహరిస్తున్నాడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తన కులం వాళ్ళకి అభివృద్ధి చేస్తూ కూడా తన పెత్తందారీ వ్యవస్థలాగా మార్చేసే రాష్ట్రాన్ని రైతాంగంలో కానీ వ్యాపారంలో కానీ తన కులం వాళ్ళే ఒక పెత్తందారీ వ్యవస్థలో మారిపోయే రాష్ట్రాన్ని ఈరోజు మేము వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నాము. అవినీతి రహితంగా చేయడానికి ఇదంతా చర్యలు చేపడుతున్నాము. రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేసాము. అందరికి అవగాహన కల్పిస్తామని చెప్పి జగన్ గారు అంటున్నారు. మరి ఏం చెప్తారా? ఏ వ్యవస్థనే డెవలప్ చేయలేదు ఆయన. అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులానికే డెవలప్ చేసేదని ప్రోపగాండా చేయడానికి కారణం ఏమిటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టుకోవాలి, సలహాదారులకు ఇచ్చుకోవాలి, సలహాదారులు అవసరం లేని సలహాదారులు పెట్టుకోవాలి. ఒక నలుగురు సలహాదారులు పనిచేస్తుంటే 150 సలహాదారులు వేసుకున్నాడు ఈ సొమ్ము. ఇప్పుడు అసలు ఆ సలహాదారులను వేసుకున్నా గవర్నమెంట్ సొమ్ము తీస్తున్నాడు. కానీ గవర్నమెంట్కి కట్టినటువంటి సారా డబ్బు కానీ రెవెన్యూ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆడి ఇంటికి తరలించేస్తుంటే డిపార్ట్మెంటు ఏమీ చెప్పలేక అడ్డట్లేక ఇవాళ నిన్న చూశారు వైజాగ్లో 3 జాయింట్ కలెక్టర్లో అవినీతి నిరూపణ. దాంట్లో ఒక ఆయన మా గ్రామం మా పక్క గ్రామ అధికారి ఈ మధ్యలో ప్రమోషన్ వచ్చింది పాపం, అతను బలి చేశాడు. అందులో ఎవరో దాంట్లో ఆ ఆఫీసులు బలి చేసి దాంట్లో కూడా కమ్మవారు ఉన్నారా లేదా చూసి ఆ కమ్మవారినే బలి చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణబాబు కన్న సోదరి సుబ్బారావు సోదరి ఈ సోదరీని బుక్ చేస్తున్నాడు. మరి ఇటువంటి అడుగు పేగులో దుర్మార్గం పెట్టుకుని కమ్మోరిని కాపుల్ని తొక్కెత్తే ఈ రోజులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలన్నీ నా వెనకాల నిలబడితే నేను 30 సంవత్సరాలు పాలించాలి, నేను యువకుడిని ముఖ్యమంత్రి అయ్యాను, నేను జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానివల్లే ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. సర్వనాశనం దీన్ని చేస్తూ పక్క రాష్ట్రానికి లిఫ్ట్ ఇస్తున్నాడు. అతనికి మన రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని కొల్లగొట్టి మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కొల్లగొట్టి అక్కడ పంపుతున్నాడు. మన శివగారు మన మాజీ ఉండి ఎమ్మెల్యే గారు ఒక ఇండస్ట్రీలు తెచ్చారు మా రాష్ట్ర మా జిల్లా బాగుపడాలని. మా జిల్లాలో పెట్టుకునేటువంటి ఇండస్ట్రీలు మా రాష్ట్రంలో పెట్టుకునే ఇండస్ట్రీలని ఇతను పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే తెలంగాణ వెళ్ళి పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇతను లిఫ్ట్ ఇచ్చిన మూలనే కదా అక్కడ తెలంగాణ డెవలప్ అవడానికి కారణం. అలాగే కియో కార్లు ఇక్కడ పర్మిషన్ ఇవ్వనన్నాడు, వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పెట్టుకున్నారు. మరి ఇలాగ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్న రైతు ఎంతో గోమాత లాంటివాడు, ఓపికైనటువంటి వాడు ఆడు అలా చూస్తున్నాడు. ఎందుకంటే రాజ్యాంగపరంగా నెగ్గాడు, రాజ్యాంగంలో 5 సంవత్సరాలు చేసే అర్హత అతనికి ఇవ్వాలి అనుకుంటూనే ప్రజలు ఎంత ఓపికతో ఆలోచిస్తున్నా అతనికి రాక్షస పాలనే తప్ప రెండో పాలన లేదు, రాష్ట్రాన్ని నాశనం తప్ప రెండోది లేదు.